నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎన్నికల ప్రచారంలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇటు బీజేపీ దూసుకుపోతున్నాయి. విజయంపై రెండు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మేకపాటి రాజమోహన్ రెడ్డి కుటుంబానికి ఎన్నో అవకాశాలు ఇచ్చారు, కానీ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి మాత్రం శూన్యమని బీజేపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న భరత్ కుమార్ యాదవ్ అన్నారు. మాకు ఒకే ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని ఆయన అంటున్నారు. ఈ భరత్ కుమార్ తో మా నెల్లూరు ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నిక రసవంతంగా మారింది. ఇక్కడ పోటీ నువ్వా నేనా అన్న రీతిలో జోరుగా కొనసాగుతూ ఉంది. అదేవిధంగా గెలుపైన కూడా అటు వైఎస్ఆర్సీపీ కానీ ఇటు బీజేపీ కానీ మేమంటే మేమే గెలుస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న భరత్ కుమార్ యాదవ్ గారు ఇప్పుడు ఏస్పేట మండలంలో జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఆయన ప్రచారానికి బ్రహ్మాండంగా మహిళలు కానీ పురుషులు కానీ బ్రహ్మరథం పలుకుతూ ఉన్నారు. ఇప్పుడు మనం భరత్ కుమార్ యాదవ్తో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకుందాము. సార్ చెప్పండి, మీ యొక్క మీరు మీ యొక్క ప్రచారానికి ప్రజల స్పందన ఆత్మకూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీని గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. వారి యొక్క ప్రతినిధిగా నేను ప్రతి గ్రామంలో పోయినప్పుడు పెద్ద ఎత్తున మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, అదేవిధంగా స్టూడెంట్స్ కావచ్చు, చాలామంది పెద్ద ఎత్తున రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. చేసుకొని ఈసారి మిమ్మల్ని గెలిపిస్తున్నాం, మీరే గెలిచేది మాకు తప్పనిసరిగా. చాలామంది పార్టీలను చూసాం, మీరైతేనే మాకు న్యాయం చేయగలరు, కేంద్ర ప్రభుత్వానికి నిధులు తీసుకొచ్చేట పని చేయగలరు అని చెప్పి వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు. తప్పనిసరిగా ఈ అభివృద్ధి చేస్తాం, గెలిచేది కూడా భారతీయ జనతా పార్టీ. ప్రజల్లో వచ్చినటువంటి ఎవరైతే ప్రజల్లో విపరీతమైనటువంటి వాతావరణం వచ్చిందో భారతీయ జనతా పార్టీకి, ఎందుకంటే ఏదైతే వైఎస్ఆర్సీపీ గెలిచినటువంటి మేకపాటి కుటుంబం ఏ రోజు కూడా ఈ నియోజకవర్గం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు, ఎవరిని కూడా పలకరించినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళకి ఈ నియోజకవర్గంలో దాదాపుగా ఎంపీలు ఇచ్చారు, ఎమ్మెల్యేలు ఇచ్చారు, మంత్రులు ఇచ్చారు, అయినా సరే ఒక్కరిని కూడా పలకరించినటువంటి పరిస్థితి లేదు. ఎక్కడ రోడ్లు ఎక్కడేస్తే అక్కడే ఉన్నాయి, ఇబ్బందులు పడుతూ ఉన్నారు, లైట్లు పట్టబొగులు వెళ్తూ ఉన్నాయి. ఆ కరెంట్ అంతా కూడా నిన్నే కరెంటు ఈ మధ్యకాలంలో కరెంటు రేట్లు ఛార్జీలు కూడా పెంచడం జరిగింది. ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన కొనసాగిస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కూడా కార్యకర్తలు కూడా నన్ను ఆశీర్వదిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా విజయం సాధిస్తాను, మంచి మెజార్టీతో సాధిస్తాను. ప్రజలు అంత అవకాశం ఇస్తూ ఉన్నారు. ప్రజలు కూడా విఘ్నులు, ఈ యొక్క ఆత్మకూర ప్రాంతంలో ఉండే వాళ్ళందరూ కూడా ముందుకొస్తున్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. అయితే మేకపాటి కుటుంబంపై ఉన్న వ్యతిరేకతను మీరు ఓటు రూపంలో ఎలా మలుచుకోవాలనుకుంటున్నారు? మనం చూసాం 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, నేను రాజశేఖర్ బిడ్డని, రాజశేఖర రెడ్డి బిడ్డని, నేను మీకు అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పి పాదయాత్రలో చెప్పారు. కానీ 3 సంవత్సరాలు ఆయన కనిపించల. కానీ ఆ రోజు ప్రజలందరూ కూడా పరిగెత్తి పరిగెత్తి వైఎస్ఆర్సీపీ ఓట్లు వేశారు, 151 సీటు ఇచ్చారు. అయితే వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి లేదు. ఈరోజు ప్రజలందరూ కూడా పరిగెత్తి పరిగెత్తి కమలానికి ఓటేసే పరిస్థితి ఉంది, ఎందుకంటే వాళ్ళ వ్యతిరేకత, పార్టీ మీద వ్యతిరేకత, అదేవిధంగా అభ్యర్థి మీద వ్యతిరేకత. ఇది ఇక్కడ విక్రమ్ రెడ్డి ఉండే పరిస్థితి కాదు, అమెరికాలో ఉండే వ్యక్తి. ఎవరితో వాళ్ళు మాట్లాడాలా మీరు అందరూ కూడా మనకు తెలుసు, మన పరిస్థితి వాళ్ళ పరిస్థితి తెలుసు. నేను బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థిని, ఎవరు పిలిచినా ఎప్పుడు పిలిచినా అర్ధరాత్రి ఫోన్ చేసినా పలికేటువంటి వ్యక్తిని, వాళ్ళకు ఫోన్ చేయాలంటే మీరు ఎక్కడికి పోయి చేయాలో ఒకసారి ఆలోచించుకుంటున్నారు. ప్రజలందరూ కూడా తప్పనిసరిగా నన్ను గెలిపిస్తారని పూర్తి నమ్మకం ఉంది. ఇది ఆత్మకూరు నియోజకవర్గం జరిగే ఉప ఎన్నికలపై తాజా సమాచారం. ఏది ఏమైనా కానీ భారతీయ జనతా పార్టీ గెలుపు తథ్యమని, ఎవరు ఎన్ని కుట్రలు పన్నా, ఎన్ని కుందర పన్నా, లక్షలకు వేల కోట్లు ఖర్చు పెట్టినా కానీ, ఎన్ని చేసినా కానీ ప్రజలు మాత్రం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఓటేస్తారని, గెలిచి తీరుతామని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసిన భరత్ కుమార్ యాదవ్ గారు చెప్పారు. అదేవిధంగా ఈ ఎలక్షన్ ఇంకా ఒక 10 రోజుల్లో అటు కౌంట్ పోలింగ్ ఉంది కాబట్టి ఇప్పటికే మంత్రులంతా సంచులతో మూటలు మూటలు సర్దుకుని వచ్చారని, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఇచ్చే డబ్బులు ఏ మాత్రం ఉద్దనకుండా 5,000, 5,000, 10,000 తీసుకోండి అని, కానీ ఓటు మాత్రం భారతీయ జనతా పార్టీకి వేసి గెలిపించాలని చెప్పి భరత్ కుమార్ యాదవ్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ సునీల్తో శ్రీనివాసులు రెడ్డి, భారత్ టుడే, నెల్లూరు జిల్లా.